స్వాతంత్రం ఎవరికండి? ఖచ్చితంగా మనకైతే కాదు. ఎందుకంటే నా చేతుల్లో ఉన్న ఈ సరంజామా అంతా 77th ఇండిపెండెన్స్ డే ప్రౌడ్ ఇయర్ సెలబ్రేషన్ తర్వాత నా పిల్లలు స్కూల్ నుంచి ఇటుకొచ్చి తీసుకొచ్చి పెట్టారు. ఇందులో కనీసం ఏ ఒక్కటి ముట్టుకున్నా మర్యాదగా ఉండదు, జాగ్రత్తగా దాచిపెట్టాను. అంటే టక్కన ఓపెన్ చేసుకొని మనకు కావాల్సిన ఫుడ్ కూడా తినలేని పరిస్థితి అన్నమాట. మనలాగే చాలామంది లేడీస్కి, అంటే ఒకప్పటితో పోలిస్తే ఇంట్లోనే ఉండేవాళ్ళం, ఇప్పుడు బయటికి వస్తున్నాం. తిరిగి సేఫ్గా ఇంటికి వెళ్ళగలుగుతున్నామా తెలీదు. ఒకప్పుడు కనీసం మన బుర్రలు కాస్త సేఫ్గా ఉండేవి, ఇప్పుడు ఉందా గ్యారంటీ లేదు. ఒకప్పుడు అసలు ఏమీ చదవకుండా ఇంట్లోనే ఉండేవాళ్ళం. ప్రతి 5 పైసలకి 1 రూపాయిన్నరకి కూడా భర్త మీద, పుట్టింటి వాళ్ళ మీద, అత్తింటి వాళ్ళ మీద ఆధారపడేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు. బయటకు వచ్చి చదువుకుంటున్నాం, సంపాదిస్తున్నాం, కానీ మన సంపాదన అంతా మనమే దర్జాగా ఖర్చు పెట్టుకుంటున్నామా? ఎవరికి చెప్పలేని అవసరమే లేకుండా అది కూడా తెలియదు. సరే, ఒకప్పుడైతే పెళ్లి చేసుకోవాలి, ఈ టైంకి పిల్లలు కనేయాలి, అంత క్లారిటీ. కానీ ఇప్పుడు పెళ్లి మన చేతుల్లో ఉన్న పిల్లల్ని ఎంతమందిని కనాలో, ఎప్పుడు కనాలో కుటుంబమే కూర్చొని డిసైడ్ చేస్తుంది. ఒకప్పుడు పుట్టింటి వాళ్ళు ఆడపిల్ల సొమ్మును ఒక్క పైసా ముట్టుకునేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు చాలామంది పేరెంట్స్ అవసరం ఉన్నా లేకపోయినా ఆడపిల్లల సొమ్ముని దడ్డుకుంటున్నారంతే. మరి ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఏం మారింది? సిచ్యువేషన్ ఇంకా 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 కిందకెళ్ళిపోతుందా? స్వాతంత్రం వచ్చిందంటారా మనకి? ఎక్కడొచ్చిందండి? 2.5-3 తర్వాత స్కూల్ నుంచి పిల్లలు ఇంటికొస్తే మన టైమే చేతుల్లో ఉండదు. ఇక మీరు స్వాతంత్రం గురించి మాట్లాడడం. ఎనీవే, హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని తెల్లారా. వద్దులే, దాచిపెడతా దాచిపెడతా.